ఏదైతే డౌన్ లో ఉన్నాయో ఆ డౌన్ లో ఉండడానికి ఏం చేయాలి? ఈ వాటర్ సొల్యూషన్ ఏంది? ఎట్లా తగ్గుతుంది? భూమి లెక్క చూస్తుంది భూమిలోకి అంటే అక్కడ వెనక ఫారెస్ట్ ఉన్నది కాబట్టి ఫారెస్ట్ లోపలికి వస్తున్నాయి, డౌన్ ఉంది కాబట్టి నీళ్ళు వస్తున్నాయి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటది? ఆ ఫారెస్ట్ ఏమంటే ఏమన్నా సిమెంట్ తోటి ఆనిచ్చు కట్ట కట్టి వాటర్ ఏమైనా చేయాలన్నా నీళ్ళు రాకుండా డౌన్ లో ఉన్నదానికి మట్టి పోయాలన్నా ఎట్లా? ఇప్పుడు 14th ఫైనాన్స్ నిధులు అంటున్నారు, ఆ నిధుల గురించి ఏమి శాంక్షన్ కావట్లేదు కాబట్టి మన ఆర్కే నగర్ ఇట్లా స్లమ్ ఏరియా, అతిపెద్ద స్లమ్ ఏరియా కాబట్టి ఇట్లా ఉంది. దాని పరిష్కారం కొరకే నేను చెప్పడానికి చేయడానికి వచ్చినా కాబట్టి మీరంతా కూడా సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ రోడ్డు చూసినా కూడా అన్ని మట్టి, తర్వాత నీళ్లు మొత్తం వరదలు. ఇప్పటి వరకు రాత్రి పడ్డ వానకి ఇప్పటిదాకా వాటర్ వస్తుందంటే అది గమనిస్తారు ఎవరైనా చూసినా. ఉదయం నుంచి నేను అన్ని గల్లీలు అన్ని రోడ్లు తిరుగుకుంటా చూసుకుంటా దాని ఫోటోలు తీసుకుంటూ వచ్చిన నేను. అది మన కమిషనర్ కానీ చైర్మన్ కానీ అవసరం అనుకుంటే ఎమ్మెల్యే గారికి కూడా నేను అది నివేదిక ఇచ్చి మొత్తం మీద పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా మనకు నీళ్ళు రాకుండా ఉండాలనే విషయం గురించి నేను మాట్లాడతాను సార్ తోటి. ఈ కాలనీ దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నా కూడా ఇప్పటి వరకు దానికి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోవాలి. దీనికి ఒక ముఖ్యమంత్రి నిధి కింద అవసరం అనుకుంటే దీన్ని దత్తత తీసుకొని ఈ కాలనీ డెవలప్మెంట్ చేయడానికి ముందుకు రావాలని మన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా కోరి ఈ యొక్క ఫోటోలు ఈ యొక్క కాలనీ స్థితిగతులు మొత్తం చెప్పి మన కాలనీ మంచి డెవలప్ అవ్వడానికి నేను సహకరిస్తాను. హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. ఈరోజు మండల కోటేశ్వరరావు ఆర్కే నగర్ 17వ కౌన్సిలర్ తోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఎట్లుంది మీ కాలనీ? బాగుందా? కాలనీ పరిస్థితులు చెప్పుకుంటే చాలా ఘోరంగా ఉంటుందండి. గత 16 సంవత్సరాల క్రితము ఆర్ కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో పట్టాలు పొంది గుడిసెలు వేసుకున్నటువంటి దాదాపు 1500 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వాలు ఏ రకంగా సహకరించినా కూడా ఎంత చేసినా కూడా ఎక్కడే వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, ఎక్కువ నిధులు ఇవ్వకపోవటము, ప్రజల యొక్క అవసరాలను తీర్చకపోవటము, నీటి కొరత కానీ, రోడ్ల పరిస్థితులు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా అధ్వానంగా ఉంది. అయినా మా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మాకు దైవ సమానమైనటువంటి అనంతల వెంకటేశ్వర రెడ్డి గారి సహకారంతో కొంతవరకు మాకు కొన్ని అవసరాలు మాత్రం తీర్చడం జరిగింది. 15 సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్నటువంటి ఆర్కే నగర్, అంటే ఆర్కృష్ణయ్య నగర్, రాను కొద్ది సంవత్సరాల తర్వాత కొన్ని అవసరాలు తీర్చగా నగర పంచాయతీ పెద్దంబరపేట మున్సిపల్ నగర పంచాయతీగా అవతరించిన తర్వాత కూడా పోయిన 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఒక కౌన్సిలర్గా ఉన్నటువంటి ఈ ఏరియా, నెక్స్ట్ సారి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలుగా నేను ఎన్నికైన తర్వాత శాయశక్తుల మా ఇక్కడ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతల వెంకటేశ్వర రెడ్డి గారితో, స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో కూడా చర్చించి చాలా వరకు అభివృద్ధి పనులకు తీసుకుంటూ వెళ్తున్నాం. ఆ రకంగా కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుకుంటూ పోతున్నటువంటి ఆర్కే నగరు ఈనాడు చూడొచ్చు. ఇప్పుడు వర్షం నిన్న విపరీతమైనట్టు వర్షాలకు, గతంలో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లకు నీళ్ళు వచ్చి ఎన్నో అవస్థలు పడుతూ ఇంటి కింద మొత్తం నీళ్లు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈసారి కొంచెం కొంచెం అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. గతం నేను తెలిసిన కాంచి కూడా కొద్ది కొద్ది రేకుల ఇళ్ల నుంచి కొంతమంది స్లాబ్లు వేసుకుంటూ ఆ రకంగా కొంచెం కొంచెం రోడ్డు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్న సందర్భంగా కొంతవరకు మెరుగున్నా ఇంకా చాలా చేయాల్సి ఉంది. మాకు స్థానికంగా ఇక్కడ కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయంటే మెయిన్ మంచినీటి వస్తే 15 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పటికి పక్కన ఉన్నటువంటి 30 అన్నారం కానీ, జీవీఆర్ కాలనీ కానీ, అక్కడ తర్వాత లక్ష్మీ గణపతి కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, అక్కడ కాలనీలకు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చిన మా దగ్గర మామూలు దాటేసిపోయినటువంటి మరిపిల్లికి వాటర్ వచ్చినా కూడా కొంతవరకు వివక్ష ఉంది. ఇక్కడ నీటి కనీసం 5 రోజులకు ఒకసారి రాకుంటే చాలా ఇబ్బందులు అవుతున్నాం. కాబట్టి ముఖ్యంగా మాకు కావాల్సినటువంటి మంచినీటి వసతి సో కావాలి. మాకు అసలు కొంతమంది పాపకంట చేసి ఇక్కడ కేటాయించినటువంటి వాటర్ ట్యాంకులు ఇక్కడ ప్లేస్ లేదన్న ఉద్దేశంగా
తట్టన్నారం కు తరలి వెళ్ళింది అది అది గనుక మా దగ్గర ఏసి ఉంటే నీళ్లు పర్మనెంట్ గా మాకు అండర్ గ్రౌండ్ సంపు ఓవరెడ్ ట్యాంక్ గనుక ఉండుంటే రోజు తప్పించి రోజన్న కనీసం నీరు వచ్చేది. దాని గురించి గతంలో నేను గెలిచిన తర్వాత మంత్రి కేటీఆర్ గారి దగ్గరికి కలవడానికి వెళ్ళిన సందర్భంగా వారు నాతో అడిగారు, కోటేశ్వరరావు మీకేమి మీ అవసరాలు ఏమున్నాయంటే సార్ మీరు మా ఆర్కే నగర్ వచ్చి చూడండి, మీరు ఆర్కే నగర్ రావాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మాకు అడుగు పెడితే చాలు మీరు అని చెప్పాను. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇది చూస్తే కనుక తాను ఈ పరిస్థితులు ఏంది, 1500 కుటుంబాలు అంటే దాదాపు 8000 నుంచి 10000 మంది పిల్లలు చెల్లెలు మొత్తం కలుసుకొని ఇంతమంది నివసిస్తున్న కాలనీకి ఇన్ని వసతులు కావాలనేది వారు చూస్తేనే తెలుస్తుంది అన్నటువంటి ఉద్దేశంగా నేను వారిని కోరడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కరోనా సందర్భంగా సంవత్సరం నుంచి విపరీతమైన పని ఒత్తిడి వల్ల తాను కూడా మనం అడగడానికి కూడా లేదు. అప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, కోటేశ్వరరావు అని ఇప్పుడు మేము మా తరపు నుంచి వచ్చినటువంటి వ్యక్తి సార్, అక్కడ ఆర్కే నగర్ స్లమ్ ఏరియా, వారు కోరినటువంటి కోరిక చాలా కరెక్ట్ కోరిక, కాబట్టి మీరు తప్పకుండా రావాలంటే కోటేశ్వరరావు నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత కలువు ఎమ్మెల్యే గారితో కలిసినప్పుడు మా దగ్గరకు వస్తే ఒక డేట్ ఇద్దాము, మీ దగ్గరకు వచ్చి ఏర్పాటు కూడా చేద్దాము. స్లమ్ ఏరియా అంటున్నాం, అతిపెద్ద స్లమ్ ఏరియా అంటారు కాబట్టి తప్పనిసరి డెవలప్మెంట్ చేద్దామన్న ఉద్దేశంగా చెప్పడం జరిగింది. వారికి ఆ టైంలో కృతజ్ఞతలు చెప్పాం, సార్ ఎట్లన్నా మాకు టైం కేటాయించండి. వివక్షత అన్నారు, మరిపెళ్ళికి నీళ్ళు వచ్చినా వివక్షత అంటే ఏ విధంగా వివక్షత? వివక్షత అంటే ఇది ఆర్కే నగర్ అనేది ఒక స్లమ్ ఏరియా. అవును, స్లమ్ స్లమ్ ఏరియా. దానికి ఇది ఎస్సీలు ఎక్కువగా నివసిస్తున్నటువంటిది, తర్వాత బీసీలు, కాకపోతే ఎస్సీలు బీసీలు ఓసీలు కూడా ఉన్నా కూడా ఓసీలు కూడా ఇళ్లలో పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక 40 గజాలు 30 గజాలు జాగా లేకుండా ఉన్నటువంటి స్థితిగతులను చూసుకొని ఆర్కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గురిగ మల్లేష్ యాదవ్ అని ఆర్కృష్ణన్న తోటి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు వెళ్ళి మల్లేష్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఆ కాలనీలో వచ్చినటువంటి సర్టిఫికెట్లు వాళ్ళకి ఇల్లు వసతులు రోడ్లు అన్ని చేసి పెట్టాలి అని చెప్తే ఆయన వచ్చినాడు. అప్పటి నుంచి కూడా ఆర్కే నగర్ కొంచెం కొంచెం అభివృద్ధి చెందుకుంటూ పోయినా కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వచ్చిన 15 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు ఈ రకంగా ఇంత ప్లేస్ వాళ్ళకి పోయింది మాకు లేకుండా అనేటువంటి ఉద్దేశం ఉన్నదో, లేదంటే ఎక్కడి నుంచి వచ్చారు మాకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంగా కూడా కొంతవరకు వాళ్ళ వివక్ష అనేది అదే అండి. అంటే మరిపెళ్లికి వాటర్ వెళ్తుంది డైలీ, అవును డైలీ డే బై డే కూడా వస్తుంది. కనీసం మాకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాటర్ మాకు డే బై డే కాకుండా 5 రోజులకు ఒకసారి ఇవ్వట్లేదు అంటే దాన్ని వివక్షగానే నేను అనుకుంటున్నాను. అయితే మీరు 2014లో తెలంగాణ వచ్చింది అధికార పార్టీ, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇట్లా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే, అట్లాంటప్పుడు మీ పాటలు మీరు ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి ఎన్ని చెప్తే మరి ఆయన వినిపించుకోలేదా? వినిపించుకుంటున్నాడు. 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయంటే ఇంతమంది ప్రజలు ఉన్నారు, మరి నీళ్ళు ఎట్లా తాగుతారు, మరి డ్రైనేజ్ ఎట్లా పోతుందో, వానేస్తే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, మరి ఇంతమంది లీడర్లు ఉన్నారు, కౌన్సిలర్ గెలిచారు, చైర్మన్ మీరే, అన్ని మీరే ఉన్నప్పుడు, ప్రభుత్వం మీరే ఉన్నప్పుడు మరి ఎందుకు అంటే పట్టించుకుంటలేరు, ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు అడగలేకపోతున్నారు? ఎమ్మెల్యే గారు గతంలో నుంచి నేను గెలవక ముందు కూడా కొంతవరకు స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ గారు వాళ్ళకి అటాచ్మెంట్ లేకపోవడం, కొంతమంది నిధులు ఎక్కువగా కేటాయించకపోవటము, మున్సిపల్లో నిధులు లేకపోవటము, ఇది సిటీకి కొంచెం ఎంత దగ్గర ఉన్నా కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉంటుందంటే కారణము గతంలో ఉన్నటువంటి పాలకుల వల్ల కొంత వెనకబడిపోయింది. ఆ తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మాకు మేము అడిగిన దానికి సానుకూలంగా స్పందించుకుంటూనే చేసుకుంటూ వస్తున్నారు. కాలనీ పెద్దది కాబట్టి ఎక్కువ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కువ నిధులు కావాలి కాబట్టి ఒక ఈ వార్డుకే కేటాయించలేక అట్లా కొంత వెనకబడిందని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మాకు సహకరించట్లేదని 80% లేదు, 100% మాకు సహకరిస్తున్నారు. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నాకు 15 క్వింటాల బియ్యం ఇచ్చి కూడా అందరికి పంచుకోవడం వచ్చినావు, మరి పేదలందరూ ఉన్నారు ఒకేసారి అభివృద్ధి కాదు అన్న ఉద్దేశంగా చెప్పుకుంటూ వస్తున్నాడు, చేసుకుంటూనే వస్తున్నాను. కాకపోతే ఎంత చేసినా కూడా నిధులు అనేది ఎక్కువ కేటాయిస్తే తప్ప స్లమ్ ఏరియా ఎస్సీ ఏరియా కాబట్టి ఎస్సీ కాలనీ ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి కాలనీ కాబట్టి దళిత వాళ్ళు ఎక్కువగా ఉన్న కాలనీ కాబట్టి నిధులు అనేది మనము పేరుకే 33% ఎక్స్ట్రా ఇవ్వాలి ఎస్సీ కాలనీలకు అనేటువంటి మాట ఉంటుంది తప్ప బడ్జెట్లో కేటాయించేటప్పుడు మాత్రం అది కేటాయించలేకపోతున్నారు. ఎంతో కొట్లాడుతున్నాము, ఇప్పటికైనా చాలా మందికి కనీసము వసతులు అంటే పని చేసుకోవడానికి కూడా వసతి లేక రెక్కాడితే కానీ కాడని ప్రజలు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు మట్టి కూడా పోసుకోలేని పరిస్థితులు కాబట్టి ఈ మట్టి పోయాలన్నా కాంక్రీట్ వేయాలన్నా వాటర్ తేవాలన్నా డ్రైనేజ్ తేవాలన్నా మొత్తము ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే కాబట్టి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నానండి నేను. కౌన్సిలర్ గారు రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలది, నిరంతరం సిటీకి దగ్గర ఉన్నది, ప్రతి ఒక్కరు ఏంటంటే ఇల్బినార్కు చాలా దగ్గర ఉన్న ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో ఈ రోజు చూసినట్టయితే ఇప్పుడు వానకాలం వచ్చి ఇప్పటిదాకా మేము రోడ్డు మీద నుంచి చూసేటప్పుడు నీళ్లు పోతే ఆ గుడిసెను వేసుకుంటా నీళ్లు పోతే దాన్ని పైప్ పెట్టి బయటకు పంపిస్తున్నారు. ఉన్న ప్రభుత్వం ఉన్న మీ ప్రభుత్వం ఉన్నది అంటే ఏంటంటే వివక్షత అన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ దాదాపుగా 70% ఎస్సీలు ఉంటారు, తర్వాత 30% ఓసీ బీసీ వాళ్ళు ఉంటారు. అంటే ఈ విధంగా ఉన్న ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు,
అంటే ఇప్పుడు మన వెంకట మీరు కౌన్సిలర్ గారు ఎందుకు మరి కోటేష్ అన్న మాకు ఎందుకు కావాలని మీరు ఎందుకు గట్టిగా అడుగుతలేరు అంటే ఈ మీ ప్రజల మొత్తం మీ ఇంటికి రోజు వస్తున్నారు సహకరిస్తున్నారు మీరు డైరెక్ట్ పోయి ఇది వీళ్ళందరినీ తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంటి ముంగల కూర్చొని మాకు వచ్చేంత వరకు అంటే నిధులు ఎందుకు కేటాయించారు చెప్పు లోతట్టు ప్రాంతం ఇది ఎల్బినార్ మొత్తం లోతంటారు నీళ్ళన్నీ ఎక్కడ పోతే అక్కడ నీళ్ళు పోతున్నాయి ఇవాళ మనం బతకడం అనేది కష్టం ఈ సంవత్సరం నుంచి కరోనా వస్తుంది కూలినాలు పని చేసుకొని బతారు అట్లాంటి అప్పుడు ఈ నీళ్ళు ఒకటి నీళ్లు రాకపోవడం డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ ఏ విధంగా చూసినా కానీ అసలు ఏం పరిశుద్ధ కార్యక్రమం ఏంగిట లేదు ఎందుకంటే మీరు మీరు పోరాటం చేస్తున్నారు కాకపోతే ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు మంత్రి ఇంతమంది ఉన్నారు చైర్మన్ గిట్ట ఉన్నారు మీ పార్టీ వాళ్ళే ఎందుకు ఎందుకు ఇంత వివక్షత చూపించడం ఎందుకు మీరు ఎప్పుడు పోయి నేను చేస్తా మాకు పని చేయండి అని మీరు మీ నాన్న స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పారు ఆ రోజు మీ నాయన పోరాటం చేస్తేనే కదా అంతమంది పోరాటం చేస్తేనే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది మరి కోటేష్ అన్న మరి మీ నాయన అడుగు జారాలా అనిపిస్తున్నారు నడుస్తున్నారా 100% మరి నడుస్తున్నట్టుంటే ఎందుకు మరి మీరు గెలిచినాక ఇట్లా ఇంకా ఎందుకు ఇక్కడ అభివృద్ధి పరంగా అండి అన్ని వార్డులోకి వెళ్ళా ఎమ్మెల్యే గారు కానీ మా స్థానిక నాయకులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతల వెంకటేశ్వర గారు 100% సహకరిస్తున్నారు దాదాపు ఇప్పటికే 65 నుంచి 70 లక్షల రూపాయలు నేను గెలిచిన తర్వాత 1.5 ఇయర్ లోపే ఎంత కరోనా ఉన్నా కూడా తీసుకురావడం జరిగింది మీరు వచ్చినాక నేను వచ్చిన తర్వాత 65-70 లక్షల రూపాయలు మున్సిపల్ నుంచి వచ్చింది 14th ఫైనాన్స్ నిధులు వచ్చినాయి వాటితోటే నేను సీసీ రోడ్లు చాలా వరకు సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కొంతవరకు పైప్ లైన్ తర్వాత వాటర్ లైన్ కొంతవరకు ఇక్కడ నుంచి అక్కడ వనసరి హిల్స్ రోడ్ లో ముత్యాల టెంపుల్ ఉంది అక్కడ ఆ టెంపుల్ దగ్గర కూడా వాటర్ తీసుకోవడం జరిగింది కంపౌండ్ వాళ్ళు అంటే ఒక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ అట్టడుగు వర్గాలు ఏదైతే ప్రజలు కష్టాలు కష్టపడిన తర్వాత సాయంత్రం పండుగ కన్నా కనీసం చేసుకోవాలి కాబట్టి ఒక గుడి అంటూ ఉండాలన్న ఉద్దేశంగా గుడికి కంపౌండ్ వాళ్ళు కూడా మున్సిపల్ నుంచి పెట్టించడం జరిగింది ఆ గుడి దగ్గరికి వాటర్ లైన్ తీసుకోవడం జరిగింది మెయిన్ రోడ్ 24 ఫీట్ల సీసీ రోడ్డు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి సార్ మాకు ఈ బీటీ రోడ్ వేస్తే నడుస్తలేదు సార్ సీసీ రోడ్ కావాలి మాకు ఖచ్చితంగా ఒక బస్సు వస్తే ఇంకో బస్సు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది మంచి పక్క మడవడం ఇబ్బంది ఉందన్న ఉద్దేశంగా చెప్పి సీసీ రోడ్ 24 ఫీట్లు కావాలనగానే దానికి రోడ్డు వెడల్పు లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం పట్టణ పరిధి కార్యక్రమంలో వచ్చి రోడ్డు వైండింగ్ కూడా చేయడం జరిగింది దాదాపు అంతకుముందే మాకు ఒక 70 ఫీట్ల రోడ్డు ఉంటే దాన్ని ఇంకా 30 ఫీట్లు కలిపి 100 ఫీట్ల రోడ్డుకు అనుకూలంగా చేసుకురావడం జరిగింది పట్టణ ప్రగతిలో కొంతవరకు రాళ్ళు గుండ్లు రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళన్నీ కూడా తీసేయడం జరిగింది అడ్డ రోడ్లలో ఇంకా చాలా వరకు మట్టి పోసేది ఉంది సీసీ రోడ్లు చేసేది ఉంది డ్రైనేజ్ వ్యవస్థ కాలేదు కాబట్టి దానికి నిధులు ఇంకో 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చినా కూడా ఆర్కే డెవలప్మెంట్ కావాలంటే కాదు కాబట్టి మెల్లమెల్లగా సార్ ను రిక్వెస్ట్ చేసుకుంటూ మున్సిపల్లో కూడా మన కౌన్సిల్లో కూడా కొట్లాడుతూ వాళ్ళతో సార్ మాది స్లమ్ ఏరియా అన్ని కాలనీలు అభివృద్ధి చెందాయి మా కాలనీకి ఎక్కువ నిధులు కావాలని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీద మాకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ ఎమ్మెల్యే గారు ఇచ్చే నిధులు కానీ సాటిస్ఫాక్షన్ మాకు 100% వాళ్ళు సహకరిస్తున్నారండి కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ కావట్లేదు అంతే రాబోయే రోజుల్లో 100% ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాము ఎంపీ మన యొక్క మంత్రి గారిని కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ రోజే నిన్న వచ్చిన వర్షాలకు విపరీతంగా వాటర్ వచ్చింది సార్ అని చెప్పేసి మా చైర్పర్సన్ గారికి చెప్పాము బి గారికి చెప్పాము మాకు కొత్తగా నూతనంగా వచ్చినట్టు కమర్ అహ్మద్ కమిషనర్ గారు కూడా చెప్పాము ఈ రోజు విజిట్ చేస్తా అన్నారు వాళ్ళందరూ కూడా చూపించడం జరుగుతుందండి చూపించి ఆర్కే నగర్ అభివృద్ధి కొరకే నేను ఉన్నంత వరకు మొత్తం ఆర్కే నగర్ డెవలప్మెంట్ వరకే నేను ఉన్నాను ఫస్ట్ నేను వచ్చిన నేపథ్యం అలాంటిది ఆర్కే నగర్ లో నేను కేవలము రాజకీయాల కోసము డబ్బులు సంపాదించడానికి రాలేదండి ఆర్కే నగర్ అభివృద్ధి చేసి పేరు ప్రఖ్యాతులు కావాలి అన్నటువంటి ఉద్దేశంగా రావడం జరిగింది కోటేష్ అన్న నేనేమంటున్నంటే మీరు 20 సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థలో తిరుగుతున్నారు ప్రతి సమస్యపై పోరాటం చేస్తున్నారు మీరు ఏ అధికారాలు అయినప్పుడు పోరాటం చేసి అలా నీ చేతులకు అధికారం వచ్చినప్పుడు ఈ ప్రజలని ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత నీ చేతులు ఉంది అవునా కదా గట్టిగా ఎవరు ఏ పార్టీ అయినా సరే కానీ మాకు వివక్షత లేకుండా మాకు నీళ్లు కావాలి డ్రైనేజ్ కావాలి మా వాళ్ళకు ఉపాధి కావాలి మేము బతకలు ఎందుకు ఈ విధంగా దీన్ని తీసేసినట్టు పక్కన పెట్టడం ఎందుకని నేను అడుగుతున్నా ఇంకొకటి మీరు చేయవలసిన పని ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి కాలనీలో ఇక్కడ మీరు ఇక్కడనే ఉంటున్నారు నివసిస్తున్నారు తిరుగుతున్నారు అందరికంటే అందరు కౌన్సిలర్లు ఉన్నారు మీ పైన ఎక్కువ బాధ్యత ఉన్నది ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఇంటికి ఏ విధంగా వస్తారో ఇప్పుడు మీ ఇంటికి అందరు వస్తున్నారు కోటేషన్ ఎందుకంటే మీ పైన అంత బాధ్యత ఉంది రానున్న కాలంలో రానున్న రోజులల్లా పార్టీ అధికారాలు ఉంది ఈ కాలనీలు మొత్తం ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని గైడెన్సీ మంత్రి గారితో చెప్పారు కేటీఆర్తో చెప్పారు ప్లస్ మన ఎమ్మెల్యేతో చెప్పారు ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారా మీరు ఈ సమస్యలన్నీ తీర్చారు ఎట్లా కూడా తీసుకొచ్చామండి ఎమ్మెల్యే గారికి యాక్చువల్లీ ఇప్పుడు మాకున్నటువంటి సమస్య ఏంటంటే మొన్న సంవత్సరం వరకు నేను గెలిచిన తర్వాత సంవత్సరం
ఈ కరోనా తోటి గడిచిపోయింది. ఆ మామమారిని కూడా చూకకుండా ఇక్కడ ఛాయాచిత్రాలను గుర్తు చేసుకుంటూ శానిటైజర్ కొట్టించుకుంటూ మాస్కులు పెట్టాలని మైకులు పట్టుకొని గల్లి గల్లి కూడా తిరిగి చెప్పడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల మా కరోనా మా దరిదాపున రాలేదు. అంతవరకు ఒకరిద్దరికి వచ్చినా కూడా వాళ్ళు గెటన్ అయిపోయారు. మొత్తం మీద ఎమ్మెల్యే గారి సహకారం అన్నట్టు పసుడు మాకుంది. ఇంకా సహకరించాలి సార్ అని మొన్ననే 1 వీక్ వెళ్ళినప్పుడు మా కాలనీకి మీరు రావాలి సార్, మా స్థితిగతులు చూడాలంటే కోటేశ్వర తప్పకుండా వస్తా. మీకు వాటర్ సమస్య ఎట్లా ఉంది అడగడం జరిగింది. వాటర్ గురించి మెయిన్ ప్రాబ్లం ఉన్నా సార్ 15 రోజులకు ఒకసారి వస్తుంది. 15 రోజులకు ఒకసారి అండి. దానికి చాలా మంది డైలీ ఇప్పుడు ఈ రోజు కూడా దాదాపు 20-30 మంది నా దగ్గరకు వచ్చి అన్నా మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, అన్నా మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళట్లేదన్న అని చెప్తే ఇమీడియట్ నేను స్పందించి ప్రతి గల్లి గల్లి తిరిగి ఫోటోలు తీసుకుని విజువల్స్ అన్ని తీసుకొని కూడా మా స్థానిక మన ఏదైతే చైర్పర్సన్ ఉన్నారో మా వార్డుకి మా యొక్క మున్సిపాలిటీకి ఆమెకు పంపించడం జరిగింది, డీకి పంపించడం జరిగింది, కమిషనర్ పంపించడం జరిగింది. మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి, చూడండి, మీరు ఫోటోలు చూడండి, మా కాలనీ స్థితిగతులు చూడండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారిని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి స్థానిక మా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ నాయకులు కానీ ఏ పార్టీ ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా కూడా కాలనీ డెవలప్మెంట్ గురించి నేను శాశ్వతంగా కృషి చేయాలనే పట్టుదలతో ఉన్నాను. కాకపోతే రాబోయే ఇంకా 3.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆర్కే నగరం అభివృద్ధి బాటలో నడిపించాలని మా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సహకారంతో అవసరం అనుకుంటే మంత్రిని కూడా రావడానికి సిద్ధంగా అయ్యారు. కాకపోతే ఈ పరిస్థితులను ఇటువంటి స్థితిగతుల వల్ల ఇటువంటి బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా మళ్ళీ ఒకసారి వెళ్ళి కలిసి సార్ మా కాలనీకి తప్పకుండా రావాలి, మా కాలనీని మీరు ఆర్కే నగర్ దత్త తీసుకోవాలి, ఆర్కృష్ణన్న పేరును నిలబెట్టుకోవడానికి అరే ఒక కాలనీకి నా కాలనీ అంటూ నా ఆధ్వర్యంలో వచ్చింది అది ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ రకంగా డెవలప్మెంట్ చేసుకుని నా పేరు నిలబెట్టారన్నటువంటి ఆలోచన మా దేవుడైనటువంటి ఆర్కృష్ణయ్య గారు కూడా కలిగేటట్టు చేయాలనేదే నా ఉద్దేశం సార్. దానికి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చాలా వరకు డెవలప్మెంట్ నిధులు ప్రతి విషయంలో అడిగినప్పుడు ఏది కూడా కాదనుకుంటున్నాడు కాబట్టి ఎందుకు డెవలప్మెంట్ మొత్తం కావట్లేదు అంటే ఒకేసారి కాదు కాబట్టి ఒకేసారి నిధులు ఒకే వార్డు కేటాయించాలంటే కేటాయించలేకపోతున్నారు కాబట్టి ఈ రకంగా కొంచెం వెనకబడిపోయింది. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్కే నగర్ లో పర్యటించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. మీ మీడియా ద్వారా కూడా బయటకు వెళ్ళి అయ్యో దాని పరిస్థితి అంత ఘోరంగా ఉంది కాబట్టి స్థానిక నాయకులు ఎవరున్నా ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కాంచి కూడా వీళ్ళు అక్కడ చూసి ఆర్కే నగర్ డెవలప్మెంట్ గురించి మీ శాశ్వతంగా కృషి చేయాలని వారికి ప్రత్యేకంగా సందర్భంగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు కూడా మీడియా పరంగా మీరు కూడా దీన్ని పబ్లిసిటీ చేయాలని పేరు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే నేను చెప్పిన మీరు చెప్పే మాటలలో నాకు ఒక్క మాట మంచి నచ్చింది, ఇది అందరూ నస్తుంది. ఈ ప్రాంతం తొందరగా అభివృద్ధి చెందాలంటే ఒక్కటే ఒక పని, ఎమ్మెల్యేతో మంత్రికో దత్త తీసుకో అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేది. అవునండి, అట్లా అయితే నైతే తప్ప ఇది అసలు ఇది కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఈ వాటర్ సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, నీళ్లు మొత్తం ఈ లోతట్టు ప్రాంతం కాబట్టి అన్ని సమస్యలు పక్కన పెడితే ఇంకా కొన్ని కొన్ని మనకు ఉంటాయి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి, పింఛన్లు ఉంటాయి, దాదాపుగా ఉన్న పల్లె పట్టణ ప్రకృతి కానీ ఎవరైనా ఇట్లనే ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళందరికీ చేదోడు వాళ్ళగా మీరు అందరు నిలుస్తున్నారు. అంటే ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఈ మధ్య మీరు గెలిచినాక 1.5 ఇయర్ అవుతుంది కదా, ఇప్పటికీ 1.5 సంవత్సరాల మరి కోటేశ్వరరావు అన్న కౌన్సిలర్గా ఉండి అంతకుముందు పాలకులు చేయండి కోటేశ్వరరావు అని ఏం చేసిండు ఈ కాలనీకి? నేను చేసినంటే ఫస్ట్ రోడ్డు వైండింగ్ చేశానండి. ఓకే, రోడ్డు వైండింగ్ చేయడం వల్ల కాలనీకి బస్సులు ఏదైనా దుమ్ము ధూళి రోడ్డు మట్టి ఉన్న మనకు మొత్తం ఇంట్లో లోపలికి ఎంత జాగ్రత్త పడ్డా, ఎంత డోర్లు పెట్టుకున్నా, పరదాలు వేసుకున్నా దుమ్ము ధూళి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. సీసీ రోడ్డు ఖచ్చితంగా కావాలని ఎమ్మెల్యే గారితో కొట్లాడా సీసీ రోడ్డు 24 ఫీట్ల రోడ్డు వేయించడం జరిగింది. ఒకటి మంచినీటి వాటర్ సమస్య కొన్ని కొన్ని గల్లీలలో లేని దగ్గర మొత్తం పైప్ లైన్ వేసి వాటర్ అందరికి వచ్చేటట్టు, అంటే పైప్ లైన్ అందరికి ఉండేటట్టు చేయడం జరిగింది. గల్లీలలో నీళ్లు నిలిచిపోయి నడవడానికి బండ్లు కాదు కదా, మనిషి నడవడానికి కూడా లేదు, రాళ్ళు రప్పలు గుండ్లు అన్ని ఉండే అవన్నీ తొలగించడం జరిగింది. వాటర్ లైన్ డ్రైనేజ్ లైన్ కూడా గతంలో ఉన్నటువంటి పాలకులు 6 ఇంచుల లైన్ వేస్తే 8 ఇంచుల లైన్ పెద్దగా ఉంది. ఇక్కడ దాదాపు నేను ఒక సివిల్ డిప్లొమా ప్రైవేట్ గా చేసినా కూడా దాని గురించి కన్స్ట్రక్షన్ తెలుసు కాబట్టి ఇంటింట్లకు ఎంత వాటర్ యూజ్ చేస్తారనే ఉద్దేశం అంత క్యాల్కులేషన్ చేసుకుని 8 ఇంచుల లైన్ వేయడం జరిగింది చాలా రోడ్లలో. రాబోయే రోజులలో కూడా ఇంకా ఏది మంచినీటి కొరతను శాశ్వత మంచినీటి కొరకు లేకుంటే శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంగా సార్ను కోరడం జరిగింది. సార్ మాకు ఖచ్చితంగా ఆర్కే నగర్ లోనే అండర్ గ్రౌండ్ సంపు 2 లక్షల లీటర్ల అండర్ గ్రౌండ్ సంపు 1 లక్ష 2 లక్షల లీటర్ల ఓరెడీ ట్యాంకు నిర్మిస్తే తప్ప, తర్వాత బీడు పైపులతో వేస్తే తప్ప ఈ పరిష్కారం కాదు. హైట్ లో ఉంది కాబట్టి ప్రెషర్ వాటర్ వచ్చినా కూడా పైపులు పగిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, 4 రోజులకోసారి 5 రోజులకోసారి పైపులు అతకడమే సరిపోతుంది. కాబట్టి ఈ శాశ్వత మంచినీటి పథకం అమలు కావాలంటే ఏదైతే మిషన్ భగీరథను ఆర్కే నగర్ లో 100% సక్సెస్ చేయాలంటే దీనికి బీడు పైపులతో కనెక్షన్లు కావాలి, అండర్ గ్రౌండ్ సంపు ఓవర్హెడ్ ట్యాంకు నిర్మించడమే నా జీవిత లక్ష్యం అనుకుని ఆర్కే నగర్ కష్టాలు
ప్రజల కష్టాలను తీర్చడమే నా యొక్క ధ్యేయంగా పనిచేస్తూ అందరిని కలుపుకోతూ మా దగ్గర ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు నా వార్డు యొక్క అధ్యక్షుడు కట్కూరు లింగయ్యతో కానీ ఇలాంటి పసుపుల సురేష్ కానీ కర్ర ప్రవీణ్ కానీ బలుగుల ఎల్లేష్ కానీ ఇలాంటి వాళ్ళు మొత్తం చాలా మంది వందల మంది నాకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఆర్కే నగర్ డెవలప్మెంట్ కొరకు నా శాశక్తులు కృషి చేస్తారని ఈ సందర్భంగా ప్రజలకు కూడా ఈ ఫ్లడ్స్ వచ్చినాయి మళ్ళీ కూడా వస్తుంది కాబట్టి దానికి ఏది ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి అందరికి న్యాయం చేసే విధంగా మట్టి రోడ్లు వేసే దగ్గర మట్టి రోడ్లు, డ్రైనేజ్ వేసే దగ్గర డ్రైనేజ్, సీసీ రోడ్ వేసే దగ్గర సీసీ రోడ్ వేసి వన్ బై వన్ చేసుకుంటూ 100% ఆర్కే నగర్ ను నా పదవి ఉన్నంత లోపలనే నేను 100% డెవలప్ చేస్తానని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన వాటర్ ఉన్నాయి కదా, హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అనేది ఇక్కడ దాకా లేదు. ఇది అవునండి, ఇక్కడ దాకా లేదు. ఓన్లీ ఇప్పుడు మనకి ఏదైతే గ్రామాలలో మిషన్ బయట వాటర్ వస్తుందో ఆ వాటర్ ఇక్కడ కావాలని ట్యాంక్ కట్టేది, కానీ వాటర్ లేదు. వాటర్ కట్టలేదు, మిషన్ బయట ట్యాంక్ లేదు. అయితే ఇది అంటే ప్రతి గ్రామానికి మిషన్ బయట ట్యాంక్ ఉంది కదా, మరి ఇక్కడికి ఎందుకు తీసుకురాలి? ఇంతవరకు ఎందుకు ప్రతిపాదన ఎవరు చెప్పలేదు? ఎంత ముందుకు వచ్చిందండి అంటే వాటర్ వస్తున్నాయి, మన ఏదైతే మెట్రో వాటర్ వాటర్ వస్తుంది, మెట్రో వాటర్ వస్తుంది, మెట్రో వాటర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ అండర్ గ్రౌండ్ సంపు హోరే ట్యాంక్ లేక ఏదైతే గతంలో ఒక ట్యాంకు ఇక్కడ శాంక్షన్ అయింది, ప్లేస్ ఎక్కువలేదన్న ఉద్దేశంగా అన్నారం వేశారు ఆ ట్యాంక్. ఆ ట్యాంక్ వాటరే వచ్చేటట్టుగా మొన్న ఎండి గారిని వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిపించి సార్ మాకు వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, ఆ ట్యాంక్ వాటర్ మాకు వచ్చేటట్టు చేయండి మలపం అని చెప్తే ఆ ట్యాంక్ మాకు ఇచ్చేశారు. కాకపోతే ఆ వాటర్ అక్కడక్కడ కాలనీలకు మొత్తం సరిపోరు, డే బై డే పెడుతున్నారు, ఇక్కడికి వచ్చేసరికి వాటర్ రావట్లేదు. కొంతమంది పై అధికారులు సహకరించిన కింద ఉన్నటువంటి వాటర్ మెన్స్ కూడా ఆర్కే నగర్ అంటే ఏదో గుడ్సల ఊరు, గుడ్సల కాలనీ, వాళ్ళకి ఎందుకు ఇచ్చేదన్న ఉద్దేశం. వివక్ష అనే మాట ఇంతకుముందు అదే వచ్చిందండి, ఎందుకంటే వాటర్ మెన్స్ కూడా సహకరించకుండా వాటర్ ను అక్కడ ఎట్లా వస్తుంది ఇక్కడ ఎట్లా రావాలి వాస్తవంగా. సరే నేను నా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అయినా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, టిఆర్ఎస్ చైర్పర్సన్ ఉన్నా కూడా అధికారులతో కొట్లాడుకుంటూ కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంతమంది సార్ మా పరిస్థితి చూడండి అని కోపం కూడా చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే పనులు కావట్లేదు, జనాలు అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు ఏందన్నా మాకు ఇట్లా ఉంది ప్రాబ్లము, నీళ్లు లేవు, ఏమి లేవు, వారం రోజులే, 10 రోజులే, 15 రోజులే ఒక చుక్క నీళ్లు లేవు, బట్టలు ఉతుకుందాం లేదు, స్నానం చేద్దామంటే లేదు, ఎట్లా మా పరిస్థితులు అని అడుగుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎవరైతే ప్రభుత్వ నాయకులు అనుకునే మానవాళ్ళు ఉన్నారో మన వాళ్ళైనా మన వాళ్ళ మీదనే దృష్టి పెట్టి ఇలాంటి కాలనీలను, ఇలాంటి స్లమ్ ఏరియాలను డెవలప్మెంట్ చేస్తే తప్ప ప్రభుత్వానికి మంచి పేరు రాదు. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ తేవడమే గొప్ప విషయం అనుకుంటే కొంతమంది ప్రజలు మంచిగా ఉన్నా కూడా సంతోషంగా ఉన్న నాయకుల వల్ల, ప్రతిపక్ష పార్టీల వల్ల తన పేరు బదనాం చేసే పరిస్థితులు చేస్తున్నారు. ఆయన తెలంగాణ శిష్యుడు మాకందరికీ, ఆయన ఒక తెలంగాణ జాతిపితగా, తెలంగాణ నేతగా ఆయన స్థిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన పేరు తెలంగాణ ప్రభుత్వం కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది. గతంలో ఏదైతే పాలకులు ఉన్నారో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి ఇప్పటికీ 100కి 100% డిఫరెంట్ అయిపోయింది. రాజకీయంగా లబ్ధి పొందాము, ఆర్థికంగా మన ఉద్యోగరీత్యా కూడా చాలా వరకు మంచి లబ్ధి పొందుతున్నాం. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా జరిగితే ఒకేసారి అన్ని డెవలప్మెంట్ కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాదు, వచ్చే నిధులు ఎలాంటి డెవలప్మెంట్ ఏదైనా జరుగుతుంది దేనికి ఎట్లా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే మాటలు అవన్నీ. మా ఏరియాకి వస్తే మాత్రం మా దగ్గర కూడా కౌన్సిల్ మీటింగ్ లో నేను ప్రతిసారి కొట్లాడుతున్నాను ఇదే, అయ్యా మాది స్లమ్ ఏరియా, 1500 ఇండ్లు, ఒక్కొక్కరికి అరెకరం పావెకరం ఉండేటువంటి కాలనీలకేమో కంటిన్యూగా డే బై డే నీళ్ళు వస్తుంది, 60 గజాల జాగలో, ఇరుకిరుకు జాగలో కొడుకు కోడలు పిల్లలతో సహా 60 గజాలలో ఇరుక్కుంటూ ఆ రేపుల షెడ్లు వేసుకొని కింద నీళ్ళు వెళ్ళిపోతుంటాయి, పైన మేము పడుకొని మంచాల మీద ఇట్లా పడుకొని ఉండాల్సి వస్తుంది, కింద పడుకునే పరిస్థితి లేవు. కాబట్టి అలాంటి స్థితిగతులు పోవాలంటే మాత్రము ఈ ఆర్కే నగర్ ను దత్తత ఎవరైనా మంచి దాతలు మంచి నేతలు దత్తత తీసుకొని దీన్ని అభివృద్ధి చేస్తే తప్ప శాశ్వతంగా ఆర్కే నగర్ డెవలప్మెంట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులందరూ, మా నాయకులు కానీ ఇతర నాయకులు కానీ, ఎంపీ గారు కనీసం ఇంతవరకు ఒక ఫండ్ రాలేదండి. ఇప్పుడు అంత పెద్ద స్లమ్ ఏరియా కలిసిరా మరి ఎంపీని, ఎంపీ గారిని గతంలో ఎంపీ గారిని కలిసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని కలవలేదండి. అంటే మొత్తం మీద మొన్న కౌన్సిల్ మీటింగ్ వచ్చినప్పుడు కోమటిరెడ్డి గారికి విన్నవించడం జరిగింది, అయ్యా మాది స్లమ్ ఏరియా, మా దగ్గరకు ఒకసారి మీ పర్యటన రావాలి, మీ నిధులు కూడా కేటాయించాలి అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ కూడా వెళ్ళి కలుస్తాము, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా పార్టీలకు అతీతంగా ఉండి జనాలందరూ ఏకమై ఆర్కే నగర్ డెవలప్మెంట్ కొరకే, శాశ్వతంగా పరిష్కారం కొరకే మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కోటేష్ అన్న, ఇప్పుడు ఈ ఆర్కే నగర్ లో ఎంత మంది ఉంటారు మొత్తం ఓటర్లు? దాదాపు ఓటర్లు వచ్చేసి 5000 వరకు ఉంటారు. 5000 మంది, వాళ్ళందరినీ నువ్వు ఎత్తుకున్నావు ఈరోజు, గంపలు ఎత్తుకొని ఉన్నావు కాబట్టి బాధ్యత నీ పైన ఎక్కువ ఉంది. నేను ఏమంటున్నా అంటే, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు చూసినంత వరకు ఇది దీన్ని ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరైనా దత్తత తీసుకుంటేనే అభివృద్ధి అవుతుంది. అంతలోపు మీరు ఏ పోరాటం చేసినా కాదు, ఎందుకంటే అది దగ్గరలో ఉంది. మీరు 20 సంవత్సరాల నుంచి ఇట్లనే సమస్యలతో ఉంటూనే ఉన్నారు, ఇప్పటికీ సమస్యలు ఉంటూనే ఉన్నాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా దత్తత తీసుకొని అందరిని కలిసి ఈ ఆర్కే నగర్ల మండల కోటేష్ అన్న
ఒక ఉత్తమ కౌన్సిలర్ గా ఎవ్వరు తిరిగినంత మీరు అన్నిట్లలా తిరుగుతారు కాబట్టి రావాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అన్న. మళ్ళీ ఇంకోసారి ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం తర్వాత ఎవరు దత్త తీసుకుని నాకు మళ్ళీ ఫోన్ చేయి, మళ్ళీ వచ్చి అందరు ప్రజలల్లో కూర్చొని ముచ్చట పెడదాం. తప్పకుండా సరేనా? నమస్కారం. మీరు మీ ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే నేను నా నేపథ్యం అనుకుంటే నేను ఆర్కే నగర్ కు వచ్చినటువంటి సందర్భము నేను వేరే దగ్గర రెంట్ కు తీసుకున్నటువంటి కిరాయికి తీసుకున్నటువంటి ఉండి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాన్ని. దానికి సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో కోదండ రామ్ గారి ఆధ్వర్యంలో తిరగడం జరిగింది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడానికి నా వంతు బాధ్యత కూడా కృషి చేయడం జరిగింది. అలాంటి స్థితిగతుల నుంచి ఇక్కడ ఒకసారి మా తెలిసిన వ్యక్తి ద్వారా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక గుడిసె వేసుకున్నటువంటి స్థలము. మనము మా నాన్న చేసినటువంటి కార్యక్రమాలను ఆయన చేసిన ఉద్యమాలను ఆయన తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడుగా రైతాంగ స్వాతంత్ర సమరయోధుడుగా తాను చేసినటువంటి కృషికి నా వంతు కూడా నేను కృషి చేయాలి. ఎలాంటి కాలనీలో ఉంటే తప్ప నేను రాజకీయంగా ఎదగలేను, ప్రజలకు సేవ చేయలేను, మా నాన్న పేరు నిలబెట్టలేను అనే ఉద్దేశంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి 60 గజాల జాగాను తీసుకొని ఆర్కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి గుడిసెలకు ఇక్కడనే ఉంటూ ఆర్కృష్ణయ్య గారిని కలిసి ప్రతి విషయంలో తనను ఇక్కడికి 2-3 సార్లు తీసుకురావడం జరిగింది. డెవలప్మెంట్ గురించి అన్నా మీరు సహకరించాలని చెప్పడం జరిగింది. స్థానికంగా ఇక్కడ లేరు కాబట్టి ఎమ్మెల్యేగా గతంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆర్కృష్ణ గారిని కలిసి అన్న మాకు కూడా మీరు నిధులు కేటాయించాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైనా మా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం నుంచి పైకి వచ్చినటువంటి నేను ఈ రకంగా రాజకీయంగా ఎదగడానికి కారణమైనటువంటి ఈ ఆర్కే నగర్ ఫౌండర్ మల్లేశన్న గారు కానీ స్థానికంగా ఉన్న లీడర్లు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ మాకు సహకరిస్తున్నారు, సహకరించారు కాబట్టి ఓటర్లు కూడా నన్ను గమనించి నేను పని చేయగలుగుతాడన్న ఉద్దేశంగానే నన్ను కౌన్సిలర్ గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఆర్కే నగర్ అభివృద్ధి చేయడమైన లక్ష్యంగా నేను పనిచేస్తానని. అంతేనా? ఇంతసేపు అయితే ముచ్చట్లు అయితే గట్టిగానే చెప్పిన ఉన్నట్టు చెప్పినా నవ్వుకుంటా మాట్రా తుపాకరాజు ముచ్చట్టు మంచి ఉందా? తప్పకుండా చాలా బాగున్నాయి. మీ యొక్క అడిగే సిస్టమ్ అనేది మీరు అడిగే క్వశ్చన్స్ అనేది 100% మాకు గుండె కత్తుకునేటట్టుగా ఉన్నాయి. మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీడియా ద్వారా మీరు ప్రజల మన ప్రజా నాయకుల దృష్టికి ఏదో పెద్ద ఏదైతే మంత్రుల దృష్టికి కూడా పోయేటట్టు దీన్ని చేస్తే మార్కెట్ నగర్ డెవలప్మెంట్ అయితే మళ్ళీ ఒకసారి మధ్యలో కూడా మిమ్మల్ని పిలిపిస్తానన్న జరిగేటటువంటి కార్యక్రమాలను. ఏం లేదు కోటేష్ అన్న, లాస్ట్ ఒక్కటే నిమిషం ఎక్కువ మాట్లాడకుండా ఇప్పుడు మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య కాదు 2 సమస్యలు ప్రత్యేకమైన ఈ సమస్యలతో ఉన్న మీరు కౌన్సిలర్గా గెలిచారు కాబట్టి అందరితో మీ ఉన్న ప్రజలందరూ మీతో పాటు రావాలి. ఇంకా మీరు ఎవరన్నా చేదోడవాదగా మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక 2 నిమిషాలు నమస్తే ఒకటి మీ ఆర్కే ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే నీతో పాటు ముందు ముందు ఏం చేయాలనుకుంటాం ఒక్కటే నిమిషం చెప్పన్న. నమస్తే. గ్రామ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మీకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించాలి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే మన ఊరు డెవలప్మెంట్ కావాలి అంటే మీరందరి సహకారం కూడా ఉండాలి కాబట్టి ఎల్లవేళలు మీరు నాకు సహకారం ఇస్తే ఎల్లవేళలు మీకు తోడుగా ఉంటాను. ఆర్కే అభివృద్ధి గురించి తప్పకుండా నేను కృషి చేస్తానని, రాబోయే రోజులలో ఏ అభివృద్ధి జరిగినా కూడా మీ అందరినీ కలుపుకోరిపోతానని, మీరు కూడా నాకు సహకరించాలని హృదయపూర్వకంగా మీకు నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. చూసారు కదా, అనేక సమస్యల మధ్య మన కౌన్సిలర్ మండల కోటేశన్న గెలిచిండు. ఈ సమస్యలు తొందరగా తీర్చాలని మన న్యూస్ ద్వారా కోరుకుందాం. మరో లీడర్తో మరో ముచ్చట మరో సమస్య ఈ తుపాకీరాజు ఈరోజు నవ్విద్దాం అనుకోండు. కాకపోతే అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మన అన్న నవ్వించలేకపోయినా ఇంకొక లీడర్తో నవ్వించుకుంటూ అన్ని సమస్యలు తీర్చినట్టు మాట్లాడతా ఉంటాం. మరి థ్యాంక్స్ అన్న.